क्लांबरदरम विष्णुम शेषवर्णम चतुर्भुजम प्रसन्न अवधनम ध्याय सर्वज्ञ उपशांत ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रोनिमोलॉजी यूट्यूब चैनल की स्वागत। वीडियो ऊर्मिला अने पेर गुरिंचि मनं तेलुसुकुंदां। मरी ऊर्मिला अने पेरु आरक्षाल पेरु, साल्यन अने सिस्टम प्रकारं 17 नंबरु, पैथागरस अने सिस्टम प्रकारं 29 नंबरु वस्तुंदि। ఈ యొక్క పైథాగరస్ అనే సిస్టంలో 13 ఓవెల్స్, 16 కాన్సోనెంట్స్ అనేవి కూడా ఉండడం జరిగింది। మొత్తానికి 8/2 కాంబినేషన్ అనే పేరు ఊర్మిళ। ఈ 8/2 కాంబినేషన్ అనే పేరు ఎవరు కూడా పెట్టుకోకూడదండి। ఈ యొక్క ఊర్మిళ అనే పేరు 8/2 కాంబినేషన్ ఉండడం వల్ల వారి జీవితం అంతా కూడా అనుకున్న పనులన్నీ కూడా ఏ విధంగానైనా ఆటంకాలు జరిగి పని పూర్తి కాస్త పని పూర్తి అయిపోయింది, ఇంకా మనం హ్యాపీగా స్థిరపడిపోవచ్చు, ఇంకా బ్రహ్మాండమైన లైఫ్ అనేది కూడా ఉంటుంది, ఇప్పటి నుండి మంచి రోజులే అనుకుంటాం, కానీ చేదాకు వచ్చేసి అన్ని పనులు మిస్ అయిపోవడం, అనుకున్న సమయానికి మనకు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు కూడా వాళ్ళు నిరాకరించడం, ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చినట్టే కనిపిస్తాయి, అంత అయిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ ఆ ఉద్యోగం చేజారిపోవడం, అది ప్రైవేట్ అయితేది గవర్నమెంట్ అయితేది। సో ఈ యొక్క ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ విధంగానే ఉంటుంది। అదేవిధంగా వీరి ఆలోచనలు చాలా గొప్పవండి, మంచి జీవన విధానం ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి, బాగా డబ్బును గడించాలి, పేద ప్రజలను ఆదుకోవాలి, అదేవిధంగా సమాజంలో ఒక మంచి గొప్ప పేరు తెచ్చుకోవాలి, పిల్లలను చక్కగా చదివించుకోవాలి, వాళ్ళు డెవలప్ కావాలని కూడా చాలా గొప్ప ఆశయాలతోని మనస్సుగా మంచి మనస్సుతో కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీరు। మరి ఈ 8/2 కాంబినేషన్ అనే పేరు పెట్టుకోవడం వలన వారి జీవితం అంతా కూడా తలకిందులుగా అయినట్టుగా ఉంటుంది, ఏ పని కూడా మొదలుపడదు, అది మధ్యాంతరంగా ఆగిపోవడం, డబ్బు ఖర్చు అయిపోవడం, ఆర్థిక సమస్యల్లో ఇబ్బంది పడడం, ఇలాంటివన్నీ కూడా ఊర్మిళ అనే పేరులోనే జరుగుతాయి। మరి ఈ యొక్క ఊర్మిళ అనే పేరు కనుక మనం చూసినట్టయితే ఈ 8/2 కాంబినేషన్ ఉండడం వలన కొన్ని కొన్ని ఆటంకాలు ఎదురవడం మాత్రం నిజమే। మరి ఇది కేవలం ఒక 50% మాత్రమే మీకు తెలియజేస్తున్నాను, మిగతా 50% మీరు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ నెంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి। మరి ఊర్మిళ అనే పేరు ఎవరు పెట్టుకుంటారండి, కృతికా నక్షత్రంలో పుట్టినటువంటి ఈ యొక్క మేషరాశి వారు ఈ పేరు పెట్టుకోగలుగుతారు। మరి ఈ యొక్క మేషరాశి అనేది కూడా మొదటి పాదం కిందకు వస్తుంది, అదేవిధంగా 2, 3, 4 పాదాలు వృషభ రాశి, దీనిలో పుట్టినటువంటి వారు ఆ ఊఏ అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది। కాబట్టి మీరు మీ యొక్క పేరు గురించి మీరు తెలుసుకోవాలి, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం గురించి మీరు తెలుసుకోగలిగితే మీరు దేనైనా సాధించవచ్చు అని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। మనము చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ మరియు ప్రాణాలజీ, అదేవిధంగా ఇండియన్ వెస్టర్న్ జాతకాన్ని, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీని, హస్తరేఖలు, గవ్వలు, తారపత్ర గ్రంథాలు, హస్తసాముద్రికము, ఫేస్ రీడింగ్, ప్రశ్నాశాస్త్రం, ఇలా అన్ని శాస్త్రాల ద్వారా కూడా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లం కనుక, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే పెద్దవి కానీ చిన్నవి కానీ ఎలాంటి సమస్యకైనా ఒక పరిష్కారం కూడా ఈ యొక్క ఆస్ట్రోనిమరాలజీలో తప్పకుండా మీకు దొరుకుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।